కార్తీక పౌర్ణమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పెద్దపల్లి పట్టణ ప్రజలు భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. పెద్దపల్లి పట్టణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, గంజాయి డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ గజ్జుకృష్ణ హెచ్చరిక. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. విజ్ఞానం పొందాలంటే గ్రంథాలయానికి రావాలన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడు. పెద్దపల్లి మండలంలోని మట్టి మాఫియాకు జలకిచ్చిన రెవెన్యూ అధికారులు, అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీ టిప్పర్కు 50,000 రూపాయల జరిమానా విధించిన తహసీల్దార్. ఈ నెల 23-24 తేదీలలో ఎన్టీపీసీలో సిపిఎం జిల్లా 3వ మహాసభలు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ. అంగరంగ వైభవంగా దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. కోటిలింగాలలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. దక్షిణ మధ్య రైల్వే డిఆర్యుసిసి మెంబర్గా పెద్దపల్లి పట్టణానికి చెందిన నారాయణ దాస్ తివారీ.